కాకరకాయ నిలువ పచ్చడి ఈ రోజు మనం తయారు చేస్తున్నాం. కాకరకాయలో సహజ గుణం చేదు. దాన్ని పోగొట్టడానికి మనం ఏం చేస్తామంటే ఉప్పు నీళ్ళల్లో కడుగుతాం. నేను కూడా ఫస్ట్ ముక్కలు ఇలా కట్ చేసిన తర్వాత బాగా ఉప్పు పట్టించాను. పట్టించిన తర్వాత ఒకసారి వాష్ చేస్తే ఆల్మోస్ట్ చేదు వెళ్ళిపోతుంది. అలా వాష్ చేసిన తర్వాత ఈ ముక్కల్ని నీడలో ఒక బట్టలో వేసి నీడలో ఆరబెట్టుకున్నాను. ఇలా తేమంతా వెళ్ళిపోయిందన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో మరి కాకరకాయ పచ్చడికి ముక్కలు రెడీగా ఉన్నాయి కదా, అలాగే కాకరకాయ పచ్చడి చేసుకోవడానికి మనకి మెంతులు కావాలి. ఆల్రెడీ కాకరకాయ చేదు, మళ్ళీ ఇంకా మెంతులు ఎందుకు స్వప్న అని చాలామందికి డౌట్ రావచ్చు. మెంతుల్లో చేదుతో పాటు రుచి కూడా ఉంటుందండి. కాకరకాయలో చేదుతో పాటు రుచి కూడా ఉంటుంది. అయితే మెంతుల్ని చక్కగా వేయించుకొని పొడి చేసుకుంటే నిల్వ పచ్చళ్ళలో బాగుంటుంది. చేదు ఏమీ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టుగా ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మనం అల్లపావ చేసినా ఆవ పచ్చడి పెట్టినా సరే ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలి, అప్పుడే రుచి బాగుంటుంది. ఏ పచ్చడి చేసినా, నిలువ పచ్చళ్ళలో అయినా, రోటి పచ్చళ్ళలో అయినా, ఉడుకుడు పచ్చళ్ళలో అయినా మెంతులు పడాల్సిందే. మెంతులు ఎప్పుడైనా సరే మంచిగా ఎర్రగా రోస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెంతులు మంచిగా వేగాయి, ఇలా మంచి కలర్ రావాలి. ఇందులో నేను ఆవాలు యాడ్ చేసేస్తున్నాను. మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేసాం కదా, ఆవాలు కూడా కొంచెం వేగాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసేద్దాం. అయితే ఆవాలు వేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేస్తే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కాస్త చల్లగా అయ్యేవరకు మనం కాకరకాయల్ని వేపుకుందాం. ఇప్పుడు ఇందులో నూనె వేస్తున్నా. ఇదే వేడి కడాయిలో నూనె వేస్తున్నాను. నూనె బాగా వేడెక్కాలి. ఇందులో మనం కాకరకాయని ఫ్రై చేస్తున్నామన్నమాట. సగం కాకరకాయలో ఉన్న చేదు ఉప్పు నీళ్ళలో కడిగినప్పుడు పోతుంది. తర్వాత ఇంకా కొంచెం చేదు ఉంటుంది ఎలాగైనా. అప్పుడు ఏం చేయాలంటే వేడి నూనెలో బాగా ఫ్రై చేయడం వల్ల చేదు పోతుంది, అలాగే ముక్కలు మంచి కరకరలాడుతాయి అన్నమాట, రుచి బంధిత్తగా పెరుగుతుంది. సో ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కని నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగానే ఉప్పు నీళ్ళలో కడిగి డ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాం. మంచి క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ ఈ ముక్కల్లో ఉప్పు ఉంది. ఇంకా మళ్ళీ తర్వాత మనం ఉప్పు యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో ఆవాలు మెంతులు వేసాం కదా, దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఆవాలు ఇంకా మెంతులు మిక్సీ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసాం కదా, ఇదే మిక్సీ జార్లో చింతపండు ఇంకా ఉప్పు, కల్లుప్పు వేసాను. చింతపండు ఇంకా కల్లుప్పు వేసి దీన్ని మనం నీళ్ళు అస్సలు వేయకూడదు, ఇలాగే డ్రైగా మనం పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేసామనుకోండి నిల్వ ఉండదు. ఏ నిల్వ పచ్చడికైనా అట్లీస్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ఈ మిక్సీకి కూడా ఎక్కడ తడి ఉండకుండా మంచి తుడుచుకోవాలి. ఫస్ట్ తుడుచుకొని డ్రైగా ఉన్న దాంట్లోనే ఇవన్నీ వేసుకోవాలి. మనం పచ్చడి పెట్టుకునే జాడి కూడా డ్రైగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ ఉప్పు చింతపండు మనం మిక్సీ పట్టుకున్నాం, అలాగే మెంతులు ఇంకా ఆవాలు మిక్సీ పట్టుకున్నాం. కాకరకాయ కూడా చూడండి మంచిగా వేగుతుంది. ఇంకా కొంచెం కరకరలాడాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది. మొత్తం మంచి కరకరలాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, అది చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లగవ్వాలి. కాకరకాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, ఈ నూనెనే మనం పచ్చళ్ళలోకి వాడబోతున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా వేడిగా ఉన్న కాకరకాయల్లోనే కాస్తంత పసుపు ఇంకా కారం
మెంతులు ఇంకా ఆవాలు అలాగే చింతపండు ఉప్పు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు మొత్తం చింతపండు బహుశా మిక్స్ అవ్వదు ఎందుకంటే మనం డ్రైగా మిక్సీ పట్టుకున్నాం కాకరకాయలో ఉన్న కాస్త తేమ అలాగే మనం నూనె వేస్తాం కదా ఆ నూనె అంతా కలిసి రెండు రోజుల్లో చక్కగా మొత్తం కలిసిపోతుందన్నమాట ఇప్పుడే మిక్స్ చేస్తే అంత బాగా మిక్స్ అవ్వదు అందుకే నిలువ పచ్చడి ఎప్పుడైనా సరే ఒకే రోజు మిక్స్ చేసినప్పుడు అవ్వదు ఒక రెండు రోజుల తర్వాత మిక్స్ చేసుకోవాలని చెప్తారు సో ఇవన్నీ మిక్స్ చేసేసాం కదా నూనె మటికి మరి వేడివేడిగా ఉండకూడదు కొంచెం చల్లగా అయిన తర్వాతనే మనం కాకరకాయ దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి నూనె మనకి చూడడానికి ఫస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ రెండు రోజుల తర్వాత ఊరిన తర్వాత కరెక్ట్ గా సెట్ అవుతుంది నిలువ పచ్చళ్ళు నిలువ ఉండడానికి కారం ఉప్పు నూనె కరెక్ట్ గా ఉండాలి నూనె తక్కువైనా నిలువ ఉండదు కారం తక్కువైనా నిలువ ఉండదు ఉప్పు తక్కువైనా నిలువ ఉండదు సో అవన్నీ మనం సమపాలల్లో కరెక్ట్ గా వేసుకోవాలి ఒకవేళ పచ్చడి పెట్టిన తర్వాత ఒక వారం రోజులకి 10 రోజులకి పైన మనకి బూజు వచ్చింది అనుకోండి ఉప్పు తక్కువైనట్టు అదే కారం కలర్ సరిగా రాలేదనుకోండి కారం మనకు చూస్తేనే ఇలా మంచి ఎరుపు రంగు రావాలి లేదంటే కారం సరిపోనట్టు ఇంకా డ్రైగా అయ్యిందనుకోండి నూనె సరిపోనట్టు అందుకే అన్నీ కరెక్ట్గా ఉంచుకోవాలన్నమాట కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పావు కిలో కాకరకాయ తీసుకున్నాం అనుకోండి ఒక కప్పు కారం పడుతుంది ఒకవేళ మరీ కారంగా ఉందనుకోండి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే సరిపోతుంది లేదంటే ఒక 4 నుండి 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎంత వేస్తున్నామో దానికి ఒక స్పూన్ తక్కువ ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ దబ్బ అంత మనం చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకుంటే కరెక్ట్గా లెక్క కుదురుతుంది సో ఇప్పుడు దీన్ని మనం జాడీలోకి షిఫ్ట్ చేసుకోవాలి నూనె అయితే 150 గ్రాముల నుండి 200 గ్రాములు మనం వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసింది అయితే సన్ఫ్లవర్ ఆయిలే మీకు కావాలంటే నువ్వుల నూనె వేసుకోవచ్చు పల్లి నూనె వేసుకోవచ్చు లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఆవ నూనె మటుకి వద్దు ఎందుకంటే ఆల్రెడీ కాకరకాయ వేస్తున్నాం కదా అది చేదుగా ఉంటుంది ఆవ నూనె వేస్తే అస్సలు బాగుండదు కొంతమంది చింతపండు వేయకుండా నిమ్మకాయ వేసుకుంటారు కావాలి అంటే నిమ్మకాయ కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చు కాకరకాయ నిలువ పచ్చడి తయారైపోయింది అయితే ఇప్పుడే మూత మటికి పెట్టుకోకూడదు ఎందుకంటే నూనె మొత్తం చల్లగా అయిన నూనె వాడలేదు నేను కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనె అయితే నూనె మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మధ్యాహ్నం కదండి మధ్యాహ్నం నేను దీన్ని చేసి పెట్టేశాను జాడీలో పెట్టాను నైట్ పడుకునేటప్పుడు క్లోజ్ చేసేసి పడుకుంటే అప్పుడు ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకుంటే అన్నీ కరెక్ట్గా మిక్స్ అవుతాయి అలాగే జాడీ కూడా డ్రైగా ఉండాలి మరి వెట్టుగా ఉందనుకోండి తొందరగా పచ్చడి పాడైపోతుంది మరి కాకరకాయ నిలువ పచ్చడి తయారీ విధానం చూసారు కదా మరొకసారి చిన్న రికాప్లో చూస్తూ ఉండండి నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు నేను రెడీగా పెట్టుకుంటాను కాకరకాయ నిలువ పచ్చడి తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కడాయిలో మెంతులు వేసి వేయించుకొని అందులోనే ఆవాలు వేసి కాస్త వేగిన తర్వాత పౌడర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లో చింతపండు కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే వేడి కడాయిలో నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉప్పు నీళ్ళతో కడిగి నీడలో ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి మంచిగా కరకరలాడేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి వేంపుకున్న కాకరకాయ ముక్కల్లో కాస్తంత పసుపు కారం మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పౌడర్ అలాగే మిక్సీ పట్టుకున్న చింతపండు ఉప్పు మిశ్రమం వేసి కలుపుకొని కాకరకాయలు వేయించుకున్న నూనెని కాకరకాయ మిశ్రమంలో వేసుకోవాలి మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని డ్రైగా ఉన్న జాడీలో వేసి నిల్వ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అవుతుంది